are watching Bitbns News. నమస్తే బిట్ బిజినెస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినోదాలు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు బిట్కాయిన్ 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని తెలుస్తుంది. బూజ్ ఖలీఫా డెవలపర్ పేమెంట్ చెల్లింపుల కోసం బిట్కాయిన్ ఎథీరియం ను యాక్సెప్ట్ చేస్తున్నారు. బిట్కాయిన్ ధర 47K డాలర్స్ కి పెరగడంతో దాదాపు 410 మిలియన్ డాలర్స్ ఫండ్స్ ను లిక్విడేషన్ అయినట్టు తెలుస్తుంది. 2.60 బిలియన్ శిబా ఇను 7 రోజుల్లో బర్న్ అయింది మరియు 24 గంటల్లో 297 మిలియన్ శిబా బర్న్ అయినట్టు తెలుస్తుంది. వరల్డ్ ఆఫ్ ఉమెన్ గెలాక్సీ NFTలు 3 రోజుల్లో అమ్ముడయ్యాయి. రష్యాపై ఆంక్షల కోసం క్రిప్టో లొసుగును అంతం చేయడానికి జపాన్ విదేశీ ఎక్స్చేంజ్ చట్టాన్ని రివైజ్ చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్కే స్క్వేర్ కంపెనీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో 1.6 బిలియన్ డాలర్స్ ను పెట్టుబడి పెట్టింది. గత 24 గంటల్లో 100 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఇథీరియం పొజిషన్స్ ను లిక్విడేట్ అయ్యాయి. బిట్కాయిన్ ఆకట్టుకునే స్థాయికి నమోదు చేసిన ఫలితంగా సంవత్సరం ప్రారంభం నుండి మొదటిసారిగా $48,000 కి చేరుకుంది. ఆల్ట్కాయిన్స్ అయిన సొలానో, పోల్కోడట్, అవలంచి, డోజ్ కాయిన్, షిబాయిను మరియు మరిన్ని కాయిన్స్ ఆకట్టుకుని రోజువారీ లాభాల్లో ఉన్నాయి. బిట్కాయిన్ కొద్దిగా వెనుక తగ్గినప్పటికీ $44,000 మరియు $45,000 మధ్య ఉన్నందున వారాంతం ప్రశాంతంగా ప్రారంభమైందని, ప్రస్తుతానికి బిట్కాయిన్ కొద్దిగా వెనక్కి తగ్గిందని మరియు $47,000 దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $900 బిలియన్ మార్కుకు చేరువైంది. ఇమార్ యుఏఈ యొక్క అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన బూజ్ ఖలీఫా యొక్క మాస్టర్ డెవలపర్ ఇటీవలే చెల్లింపుల సాధనంగా బిట్కాయిన్ మరియు ఇథీరియం ని అంగీకరించినట్టు ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో దుబాయ్ కూడా క్రిప్టోకరెన్సీల కోసం నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వర్చువల్ అసెట్ రెగ్యులేటరీ అథారిటీ VARA పేరుతో ప్రభుత్వ సంస్థ క్రిప్టో జారీ మరియు ట్రేడింగ్ మరియు ఎక్స్చేంజీలపై లైసెన్సింగ్లను పర్యవేక్షిస్తుందని తెలుస్తుంది. ఈ ఉదయం బిట్కాయిన్ ధర $47,000 కి చేరుకుంది. వొలటైలిటీ మార్కెట్ పై ప్రభావం చూపిందని, గత 24 గంటల్లో $410 మిలియన్ విలువైన లిక్విడేషన్లను వదిలేసింది. డేటా ప్రకారం బిట్మిక్స్ లో అతిపెద్ద సింగిల్ లిక్విడేషన్ ఆర్డర్ జరిగింది. ఇది $10 మిలియన్ ఉండొచ్చని అంచనా వేయబడింది. గత 7 రోజుల్లో మొత్తం 2.6 బిలియన్ శిబా టోకెన్లు బర్న్ అయ్యాయని, ఇది కాకుండా గత 24 గంటల్లో శిబా బర్న్ ట్రాకింగ్ సర్వీస్ ద్వారా 7 లావాదేవీలు ట్రాక్ చేయబడ్డాయి. ఈ 7 లావాదేవీలు 297.70 మిలియన్ శిబా టోకెన్లను బర్న్ అవడానికి కారణమయ్యాయి. 6 లావాదేవీలు 7.7 మిలియన్ శిబాయిను నాశనం చేసినట్టు తెలుస్తుంది. అయితే 24 గంటల్లో అతిపెద్ద బర్న్ 290 మిలియన్ టోకెన్లు ఒక ట్రాన్సాక్షన్స్ తో చలామణి నుండి తీసివేయబడ్డాయి. వరల్డ్ ఆఫ్ ఉమెన్ వావ్ గెలాక్సీ వావ్ ద్వారా ప్రారంభించబడిన 2వ నాన్ ఫంజబుల్ టోకెన్ సేకరణ, ఇది ఇంక్రీజింగ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ను పెంచడంపై దృష్టి సారించిందని, ఇది US$14 మిలియన్ ప్రాథమిక విక్రయాలతో ప్రారంభించబడిన 3 రోజుల్లోనే అమ్ముడైందని తెలుస్తుంది. క్రిప్టోకరెన్సీ ఆస్తుల ద్వారా ఉక్రెయిన్ పై మాస్కో దాడి చేసిన తర్వాత రష్యా పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలను తప్పించుకోకుండా నిరోధించడానికి జపాన్ తన విదేశీ ఎక్స్చేంజ్ల చట్టాన్ని సవరించనుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు సోమవారం తెలియజేశారు. డిజిటల్ ఆస్తుల ద్వారా రష్యా విధించే సంభావన ఆంక్షల నుండి రక్షణ బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ నుండి మరియు ఫారిన్ ట్రేడ్ యాక్ట్ యొక్క పునర్విమర్శలను సమర్పించనుందని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరోస్ ఖాన్ మట్సునో విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. ఎస్కే స్క్వేర్ సిఇఓ పార్క్ జంగ్హో సోమవారం సెమీకండక్ట్ చిప్స్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగాలలో విలీనం మరియు కొనుగోలు ఒప్పందాల కోసం $1.6 బిలియన్ పెట్టుబడులను పరిశీలించనున్నట్లు ప్రకటించారు. చిప్ మేకర్ ఎస్కే హైనిక్స్ యొక్క సహ సిఇఓ కూడా అయిన ఎస్కే స్క్వేర్ సిఇఓ రాబోయే 3 ఏళ్లలో చిప్స్, బ్లాక్ చైన్ మరియు డిజిటల్ ఆస్తుల కోసం పెట్టుబడి రోడ్ మ్యాప్ ను వెల్లడించారు. గత 24 గంటల్లో క్రిప్టో మార్కెట్ లో లిక్విడేషన్లు పెరిగాయని, ఎందుకంటే ఇథీరియం ట్రేడర్స్ $100 మిలియన్ పైగా నష్టపోయారని, గత వారంలో ధరలు పెరగడంతో మార్కెట్ బుల్ రన్ అంచనా కనిపిస్తుందని, అలాగే విటాలిక్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం జరిగింది. ఇథీరియం యొక్క వినియోగానికి ఫీజ్ చాలా పెద్ద సమస్యగా మారిందని, ఇథీరియం 2లో దాన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.